ఈ లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఇప్పటికే రెండో దశ లాక్డౌన్ నడుస్తోంది, ఒకవేళ మూడో దశ లాక్డౌన్లో కూడా మనం ఎంటర్ అయితే ఎటువంటి దారుణాలు జరుగుతాయి, ఎటువంటి ఇప్పటికే చాలా రంగాలు మూతపడ్డాయి, ఎగుమతులు దిగుమతులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, లాక్డౌన్ నేపథ్యంలో చాలా రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కామన్గా మారిపోయిన నిత్యావసర వస్తువు ఏంటి అంటే మొబైల్ ఫోను. అయితే ఈ లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో దాదాపు 4 కోట్ల మొబైల్ ఫోన్లు మాయం కాబోతున్నాయి అనేది ప్రధానంగా ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వెల్లడించిన ఒక నిజం అన్నమాట. ఎందుకు, ఏమిటి దీని వెనకాల కథ ఏంటి, లాక్డౌన్ పొడిగించడం వల్ల 4 కోట్ల మొబైల్స్ మాయం అవడానికి కారణం ఏంటి అని చూసుకుంటే కనుక ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో మొబైల్ ఫోన్ విడిభాగాల విక్రయాలు అనేవి పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఈ స్పేర్ పార్ట్స్ దిగుమతి ఎగుమతి కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇప్పుడున్న నేపథ్యంలో ఈ ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ మొబైల్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక 4 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉండవు రాబోయే రోజుల్లో అనేది ప్రధానంగా ఒక అంచనా అయితే వేసింది ఈ అసోసియేషన్. ఇదే టైంలో లాక్డౌన్ సమయంలో కొత్త మొబైల్ ఫోన్లు కొందామన్నా లేదంటే వాటి విడిభాగాలు తెచ్చుకొని పాత మొబైల్ ఫోన్లు రిపేర్ చేయించుకోవాలన్నా కుదరన పరిస్థితి, అలాగా కొత్త మొబైల్స్ కోసం పాత మొబైల్ రిపేర్ చేయించుకునే వాళ్ళకు మొత్తం కారణ అంటే స్పేర్ పార్ట్లు అందుబాటులో లేకపోవడం ప్రధానంగా. ఈ స్పేర్ పార్ట్లు అందుబాటులో లేకపోవడం కారణంగా 2.5 కోట్ల మంది ఫోన్లు ఇప్పటికే నిరుపయోగంగా మారబోతున్నాయి అనేది ఒక లెక్క వేశారు. అలాగే హ్యాండ్సెట్లు అంటే మనం వాడే హ్యాండ్సెట్లు మొబైల్ హ్యాండ్సెట్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో వచ్చే కంప్లైంట్స్ లోపాలు దానివల్ల కంప్లైంట్స్ వల్ల అలాగే మొబైల్ బ్రేక్డౌన్ వల్ల కూడా మరికొన్ని మొబైల్స్ నిరుపయోగంగా మారబోతున్నాయి అనేది కూడా ఒక అంచనా వేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక 85 కోట్ల మొబైల్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఇది మొబైల్ అసోసియేషన్ వేసిన ఒక లెక్క, ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఒక లెక్క. అంటే ప్రతి నెల దాదాపుగా 2.5 కొత్త మొబైల్ అమ్ముడవుతున్నాయి, 2.5 కోట్ల కొత్త మొబైల్ అమ్ముడవుతున్నాయి. ఇందులో యాపిల్ కానివ్వండి, అలాగే ఫ్రాక్స్కాన్, షియోమీ ఇలాగ చాలా సంస్థలు ఉన్నాయంట, మెయిన్ కంపెనీలు అనమాట, మెయిన్ బ్రాండ్లు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం అత్యవసరాలకు మాత్రమే అనుమతినివ్వడం కేంద్రం, కానీ అత్యవసర వస్తువుల జాబితాలో ఈ మొబైల్ ఫోను లేకపోవడంతో అత్యవసర వస్తువుల జాబితాలో ఎప్పుడైతే మొబైల్ ఫోన్ చేర్చాలి అని చెప్పి ఈ మొబైల్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అభ్యర్థించిన కేంద్రాన్ని, దానికి సంబంధించి పూర్తిగా ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు చేర్చినట్టు. ఈ నేపథ్యంలో ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే మాత్రం 4 కోట్ల మొబైల్ మాయం కాబోతున్నాయి, 4 కోట్ల మొబైల్స్ వినియోగంలో లేకుండా పోతాయి అనేది ప్రధానంగా ఈ కంపెనీ ఈ అసోసియేషన్ ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వెల్లడించిన ఒక నిజం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.